జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ సమయం కోసం వేచి చూస్తారు ఎప్పుడు ఇంటి నుండి బయటకు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు రాగానే ఒక్కసారిగా పదుల సంఖ్యలో మీదపడి దాడి చేస్తారు ఆడవాళ్లు అలా నడిచి వెళుతూ ఉంటారు వెంటనే వెనుక ఒకరు ఫాలో అవుతున్నారని వాళ్ళకు అనుమానం వస్తుంది అక్కడి నుండి పారిపోయే సమయానికి కొందరు వచ్చి చుట్టుముడతారు చెప్పుకోలేని రీతిలో తిడతారు తాకరాని చోట తాకుతారు చివరికి నడి రోడ్డు మీద జుట్టు కూడా కత్తిరించి అక్కడి నుండి ఆ గ్యాంగ్ వెళ్ళిపోతుంది ఇంటి పెద్దను హత్య చేస్తారు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని చంపేస్తామంటూ బెదిరిస్తారు పోలీసుల దగ్గరికి వెళితే మీకు ఎలాంటి మద్దతు కూడా లభించదు ఇవన్నీ ఏదైనా సినిమాలో క్రిమినల్స్ చేసే క్రైమ్లనే మీరు అనుకోవచ్చు కానీ ఈ ఘటనలన్నీ పశ్చిమ బెంగాల్లో జరిగినవే రోజు జరుగుతున్నవే తృణమూల్ కాంగ్రెస్ గోండాలు మొన్నటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేసిన వారిని టార్గెట్ చేసి జూన్ ఒకటిన లోక్సభ ఎన్నికల చివరి దశ ముగిసిన వెంటనే పశ్చిమ బెంగాల్లో హింస తారాస్థాయికి చేరుకుంది మగవాళ్లను దారుణంగా కొట్టి హింసించడం కుటుంబంతో సహా ఊరు దాటి పారిపోయేలా చేయడం లేదంటే ప్రాణాలు తీయడం అదే ఆడవారిని అయితే లైంగికంగా వేధించడం బహిరంగ ప్రదేశాల్లో అవమానించడం ఎవరైతే ఎన్నికల సమయంలో బీజేపీ జెండాలు పట్టుకున్నారో అలాంటి వారందరినీ సెలెక్ట్ చేసుకుని మరీ ఇబ్బందులు పెట్టారు ఇంకా ఇప్పటికీ ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నారు తృణమూల్ గోండాల మాట వినని వాళ్ల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రత్యర్థి పార్టీలపై గత కొన్ని సంవత్సరాలుగా హింసకు తెగబడుతూనే ఉంది కార్యకర్తల చేతులకు ఆయుధాలిచ్చి ఏమైనా చేసుకోండి అంటూ బరి తెగించేలా చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత ఎలాంటి దారుణాలు జరిగాయో తెలిసి దేశం మొత్తం నిర్ఘాంతపోయింది ఇక రెండు వేల ఇరవై మూడులో పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు గ్రామాల్లోని ఎంతో మంది బీజేపీ మద్దతుదారుల రక్తం కళ్ళ చూశారు టీఎంసీ గుండాల్ ఇటీవల పార్లమెంటు ఎన్నికలు పూర్తయిన వెంటనే అదే తరహాలో వేలాది మంది బీజేపీ కార్యకర్తలను వెంటాడారు వేటాడారు కొందరి ఆచూకీ కనిపించకపోగా మరికొందరు తమ తమ ఇళ్లను విడిచిపెట్టి వెళ్లాల్సి వచ్చింది ఎంతోమంది బీజేపీ కార్యాలయాల్లో ఆశ్రయం పొందుతున్నారు హింస ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ఉపక్రమించకపోవడం మరీ దారుణం మారణాయుధాలు నాటు బాంబులను ఉపయోగించి కొందరిపై దాడులకు తెగబడమే కాకుండా తృణమూల్ కాంగ్రెస్ గూండాలు పార్టీ నాయకులు రాష్ట్రంలో బీజేపీకి ప్రచారం చేయడానికి ముందుకు వచ్చిన వ్యక్తులపైన బీజేపీకి ఓట్లు వేసిన కుటుంబాలపైన బెదిరింపులకు దిగారు పశ్చిమ బెంగాల్లో ఎన్నికల అనంతర హింసాకాండపై విచారణకు బీజేపీ నలుగురు సభ్యుల నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది కోల్కతా హైకోర్టు కూడా ఈ హింసాత్మక ఘటనలపై చర్యలు తీసుకోవాలంటూ సూచించింది బీజేపీ కార్యకర్తలకు రక్షణ కల్పించాలంటూ మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు ఆదేశాలను ఆ రాష్ట్రంలో పాటించారని అనుకుంటే అది పొరపాటే బీజేపీని నమ్ముకున్న నేతలు కార్యకర్తల నెత్తురు ఏరులై పారింది ఒక్కో ఉదంతం గురించి తెలుస్తూ ఉంటే అసలు పోలీసులు పోలీసు యంత్రాంగం ఆ రాష్ట్రంలో ఉందా అనే అనుమానాలు మనకు రాకమానం దక్షిణ ఇరవై నాలుగు పరగనాళ జిల్లాలోని బాంగర్లో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ కార్యకర్త భార్యపై తృణమూల్ కాంగ్రెస్ గుండాలు దాడి చేశారు ఆమెను కొట్టి జుట్టు కూడా కత్తిరించారు బాధితురాడు స్పృహ తప్పి పడిపోయిన తర్వాత కానీ టీఎంసీ గుండాలు ఆమెను వదిలిపెట్టలేదు అనంతరం స్థానికులు ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు పశ్చిమ బెంగాల్లోని పశ్చిమ మెదినీపూర్ జిల్లాలోని దేబ్రా గ్రామంలో సంజయ్ బేడా అనే బీజేపీ కార్యకర్త ఇంటి నుండి బయటకు వెళ్లిన తర్వాత ఇక తిరిగి రాలేదు జూన్ పదిహేడున దారుణ హత్యకు గురయ్యారు జూన్ పంతొమ్మిదిన శశాంక మైతి అనే బీజేపీ కార్యకర్త తండ్రిని ఇరవై నుంచి ముప్పై మంది టీఎంసీ గూండాల గుంపు దారుణంగా హత్య చేసిందని బీజేపీ పశ్చిమ బెంగాల్ అధికారిక ఎక్స్ హ్యాండిల్లో తెలిపింది ఈ ఘటన పుర్బా మెదినీపూర్ జిల్లాలోని భూపతి నగర్లో జరిగింది జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఎన్నికల ఫలితాలు ప్రకటించినప్పటి నుండి శశాంక దాక్కుని బతుకుతూ ఉన్నారు నిందితులు అతని ఇంటిపై దాడి చేసి అతని తల్లి భార్యని హింసించడం మొదలుపెట్టారు ఈ దారుణాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన శశాంక మైతి తండ్రి గౌరహరిని చితకబాదారు మారణాయుధాలతో దాడి చేశారు చివరికి గౌర్హరి ప్రాణాలు కోల్పోయారు ఇలాంటి ఎన్నో దారుణాలకు కేరాఫ్గా గా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నిలుస్తోంది అధికార పార్టీ నాయకుల చేతుల్లో లైంగిక హింసకు గురైన బాధితుల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతోంది భారతీయ జనతా పార్టీ ప్రచారంలో పాల్గొన్న మహిళలను లైంగికంగా వేధిస్తున్నారు బూతులు తిడుతూ ఇకపై బీజేపీ జెండాను పట్టుకున్నారంటే మీ గతి ఇంకా దారుణంగా తయారవుతుందంటూ తృణమూల్ గుండాలు హెచ్చరికలు జారీ చేయడంతో బాధితులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు సితాయి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీకి పనిచేసినందువల్ల తనపై అత్యాచారం చేశారంటూ ఓ మహిళ తనకు జరిగిన అన్యాయాన్ని వివరించిన వీడియో క్లిప్ను బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అమిత్ మాలవయ్య పంచుకున్నారు ఇది చూసిన ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టుకుంటున్నారు తృణమూల్ గూండాల చేతుల్లో గాయపడిన బీజేపీ కార్యకర్తలకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయినా పోలీసుల నుంచి ఇంతవరకు ఎలాంటి యాక్షన్ లేదు రాజకీయ ప్రత్యర్థులనే కాదు టీఎంసీ గూండాలు పోలీసులను ప్రభుత్వ అధికారులపై కూడా దాడులకు తెగబడ్డారు పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో గో బీజేపీ కార్యకర్తలపై తృణమూల్ నేతల దాడిని ఆపడానికి ప్రయత్నించిన వరుణ్ కుమార్ బాగ్ అనే పోలీసు అధికారిపై ఇటుకలతో విచక్షణారహితంగా దాడి చేశారు తమ పార్టీ జెండాను తొలగించారని ఆరోపిస్తూ టీఎంసీ పార్టీ శ్రేణులు బీజేపీ కార్యకర్తలపై దాడులు చేశాయి ఉద్రిక్తతలను శాంతింపజేసేందుకు కేంద్ర బలగాలు స్థానిక పోలీసులు వెళ్లగా తృణమూల్ గుండాలు వారిని కూడా వదిలిపెట్టలేదు ఒక పోలీసు కారును ధ్వంసం చేశారు అధికారులకే రక్షణ లేనప్పుడు బీజేపీ కార్యకర్తల ప్రాణాలు అరచేత పట్టుకుని వేరే రాష్ట్రాలకు పారిపోవడం తప్ప ఇంకో దారి కనిపించడం లేదు మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వంలో భాగమైన గూండాలు చేస్తున్న హింస వేధింపులు బెదిరింపులకు ఎప్పుడు ఎండకాడు పడుతుందా అని ప్రజలు భగవంతుడిని వేడుకుంటున్నారు ప్రజలను కాపాడే విషయంలో కోల్కతా హైకోర్టు చురుగ్గా వ్యవహరించిన హింసాకాండను ఆపడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు